Om Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanam Salu. Tirumalalo Vaibhavanga Bhashyakarula Utsavalu. Tiruchipai Sri Devi Bhudevi Sameta Malayappa Swami Ramanujacharyula Darsanam. Tirumalalo Konasagutunna Bhaktula Raddi. Twaritagatina Darsana Kalpanaku Tirumala JEO Adesam. Ontimitta Kshetramlo TTD Tirupati JEO Parisilanalu. Abhiruddhi Panulapai Jilla Adhikarulato Pola Bhaskar Samiksha. Sarva Papa Hariniga Velugondutunna Papa Vinasanam Tirtharajam. Punya Snanalato Punitulautunna Srivari Bhaktajanam. Pratyeka Kathanam. శ్రీవారిని సేవించి తరించిన మహాభక్తుల్లో ఒకరు శ్రీ వైష్ణవ అగ్రగణ్యుడైన శ్రీ భగవద్ రామానుజాచార్యులు. శ్రీవారికి రామానుజులు చేసిన సేవలకు చిహ్నంగా ఏటా తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న భాష్యకారుల ఉత్సవాల్లో భక్తులు తరిస్తున్నారు. శనివారం సాయంత్రం శ్రీ రామానుజాచార్యుల వారిని తిరుచిపై కొలువదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ జిఎస్ స్వాములు తమ పరివారంతో ముందు నడవగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమాడ వీధుల్లో తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ నెల 21న స్వామివారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో రామానుజులకు తిరుచి ఉత్సవం నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళహారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జియంగార్లు ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు ఏకాంగులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సప్తగిరిలు గోవింద నామామృతంతో పరవశిస్తున్నాయి. వరుస సెలవులు వారాంతపు రోజుల సందర్భంగా కొండకు తరలివచ్చే భక్తులతో తిరుమల క్షేత్రం కళకళలాడుతోంది. అధిక సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ఆలయంలోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూలైన్ వెలుపలకు విస్తరించాయి. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు క్యూలైన్లను పరిశీలించి త్వరితగతిన భక్తులకు దర్శనం భాగ్యం కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టారు. భక్తులకు సకాలంలో అన్నపానీయాలను అందించాలని సంబంధిత అధికారులను సూచించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు చేరుకుని కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులకు జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. వెంకటేశాయ, శ్రీవారి భక్తులకు, వేచి ఉండే భక్తులకు, ముఖ్యంగా కంపార్ట్మెంట్లు అయినా క్యూ లైన్లు అయినా తిరుమలలో కొన్ని ప్రాంతాలలో మనము రెడీ టు ఈట్ ఫుడ్ కింద స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న భోజనం కింద సాంబార్ బాత్, కర్డ్ రైస్తో పాటుగా ఉప్మా పొంగల్ కూడా సరఫరా చేస్తున్నాము. ఎంతోమంది భక్తులు ఉప్మా పొంగలు తీసుకున్నటువంటి వారు చట్నీ ఇస్తే బాగుంటుంది అని ఎన్నో సంవత్సరాలుగా తెలియజేస్తూ ఉన్నారు. చట్నీ తయారు చేయడంలో కానీ వాడడంలోనూ ఉన్నటువంటి సెన్సిటివిటీని దృష్టిలో ఉంచుకొని ఇంత దూరం కూడా తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు నిర్ణయించిన దరిమల భక్తులకు కంపార్ట్మెంట్లో వేచి ఉండేవారికి ఇప్పుడు చట్నీతో కూడినటువంటి మన ఉప్మాను పంపిణీ చేయడం జరిగింది. ఈ అన్న ప్రసాదాల వితరణ అన్నది తిరుమల తిరుపతి దేవస్థానం, ముఖ్యంగా కొండ మీద వేచి ఉండే భక్తులకు చేస్తున్నటువంటి గొప్ప మహత్కరమైనటువంటి కార్యక్రమం. వారందరి యొక్క అసౌకర్యాలు తగ్గించడంలో, వారికి ఇబ్బందులు తగ్గించడంలో ఈ అన్నపానీయాల వితరణ గొప్పగా ఉపయోగపడుతోంది. అందుకు ఇంత మంచి క్వాలిటీతో కూడుకున్నటువంటి చట్నీ కూడా సరఫరా చేసి భక్తులు ఆనందంగా వారి ఆకలికి ఆ ఉప్మాను కానీ పొంగలు కానీ చట్నీతో పాటుగా తీసుకునేటట్లు, అదేవిధంగా వీటిల్లో కూడా ఎక్కువ శాతం ఎక్కువ రోజులు ఎక్కువ భాగం ఉప్మా పొంగలు ఇచ్చినప్పుడంతా కూడా చట్నీ ఇవ్వడానికి
ప్రయత్నం చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాము. స్టెబిలైజ్ కావడానికి కొంత టైం పడుతుంది. తప్పకుండా మామూలుగా సమ్మర్ రద్దీ 28 నుంచి ఉంటుంది కాబట్టి ఆ సమయానికి పూర్తి స్థాయిలో స్థిరీకరించబడిన విధంగా మనకు టిఫిన్తో పాటుగా చట్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి భక్తులకు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. కడప జిల్లా ఒంటిమిట క్షేత్రంలో 12 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను 3 నెలలలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ తిరుపతి జేఈఓ పోల భాస్కర్ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన ఏకశిలా నగరంగా విలసిల్లుతున్న ఒంటిమిట కోదండ రామాలయాన్ని సందర్శించారు. ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలోనే కాకుండా వివిధ సంస్థల సహకారంతో ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనుల కోసం 15 రోజుల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి అవసరమైన అంశాలపై జేఈఓ పోల భాస్కర్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదిక వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కూడా ఆయన అధికారులతో సమీక్షించారు. ఓం నమో వెంకటేశాయ నమః. సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్టలో టెంపుల్ సెంట్రిక్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సింకర్నైజ్తో అయ్యి డెవలప్మెంట్ చేయాలని చెప్పి సూచన మేరకి స్టెప్స్ ఇనిషియేట్ చేయడం మొదలైంది. కలెక్టర్ గారు బాబురావు నాయుడు గారు ఇటీవలే తిరుపతికి వచ్చారు. ఈఓ గారి దగ్గర మేమందరం కూడా డిస్కస్ చేశాము. ఇక్కడ కేవలం టెంపుల్ డెవలప్మెంటే కాకుండా దానికి అసోసియేటెడ్గా కూడా డెవలప్మెంట్ చేయాలని, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంటే ఎలాంటి ఇన్పుట్స్ అవసరమో ఆ విషయం మీద ఈరోజు కలెక్టర్ గారు ఇటు టీటీడీ నుంచి సంబంధిత అధికారులతో నేను వచ్చాను. అట్లాగే జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు సార్ పిలిచారు. మేమందరం కూడా డిస్కస్ చేశాము. టీటీడీ చేసేటివే కాకుండా ఇంకా వేరే రకంగా ఏ ఏ కార్యక్రమాలు చేయాలో అన్ని విషయాలు అన్నీ కూడా కూలంకషంగా డిస్కషన్ చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి మంచి నైపుణ్యం ఉన్నటువంటి ఒక ఏజెన్సీని ఫిక్స్ చేయాలి. దానికి సంబంధించి కలెక్టర్ గారు స్టెప్స్ తీసుకుంటున్నారు. ఒక నాకు తెలిసినంత వరకు 15 రోజుల లోపల ఏజెన్సీ ఫిక్స్ అయ్యి May 31లోగా ఈ మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేయడానికి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్లో రకరకాల కంపోనెంట్స్ ఉంటాయి. రకరకాల డిపార్ట్మెంట్స్ ఆ కంపోనెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటారు. ఫండ్స్ మొబిలైజ్ చేసే విషయంలో కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేస్తారు. టీటీడీ పరంగా చూసినప్పుడు మాకు 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో టెంపుల్ దగ్గర, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు టెంపుల్ దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో అప్రూవ్ చేయించి దాదాపు 12 కోట్ల పనులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఒక 3 నెలల కాలంలో పూర్తి చేస్తాము. ఇదే కాకుండా రామాయణంలో ఉన్నటువంటి అర్థం పరమార్థాన్ని ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలతో సహా అర్థమయ్యే రీతిలో శ్రీరామం అనే ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి కూడా టీటీడీ ఆలోచన చేస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో కూడా మాట్లాడుతూ ఉన్నాము. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్వేల్ క్రాస్ వద్ద పురాతన శ్రీ కామాక్షితాయి సమేత సంగమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం కనుల పండుగ జరిగింది. అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి చుట్టుపక్కల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ కామాక్షి సంగమేశ్వరుల కళ్యాణాన్ని వీక్షించారు. అలాగే కోట మండలం గూడలి గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సంగమేశ్వర ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ముందుగా చక్కని అలంకారంలో మెరిసిపోతున్న స్వామి అమ్మవార్లను కళ్యాణ వేదికపై చేర్చి వేద మంత్రాలు, మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని రామాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు స్వామివారికి శనివారం సందర్భంగా సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. స్వామివారి మూలమూర్తిని బంగారు వెండి ఆభరణాలతో అందంగా అలంకరించి సహస్రనామాలతో అర్చించారు. అనంతరం మహిళలు సామూహికంగా కుంకుమార్చనలను జరుపుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువుదీర్చిన అర్చకులు సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆపై తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం స్వామివారి తిరుచి సేవ జరిగింది. ప్రతి శనివారం ఈ ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు రామయ్య తండ్రికి కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల గిరుల్లోని పుణ్యతీర్థాలలో పాప వినాశనం పవిత్రమైన తీర్థరాజంగా ప్రసిద్ధి చెందింది. పాప వినాశనంలో స్నానమాచరిస్తే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ యాత్రను సఫలీకృతం చేసుకుంటున్నారు. ఈ పుణ్యతీర్థ విశేషాలను సవివరంగా అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సర్వ పాపహరణం పాప వినాశనం తీర్థ దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి సోయగాల మధ్య నెలవైన పావన తీర్థం పాప వినాశనం. పాప వినాశన తీర్థ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటాచల వరాహ స్కాంద పురాణాలలో ఉంది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈ తీర్థానికి పాప వినాశనం అనే పేరు వచ్చినట్లు వెంకటాచల పురాణం తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సప్తమి తిథిలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్న ద్వాదశి తిథి రోజు పాప వినాశన తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠనాథుడి అనుగ్రహం లభిస్తుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. తీర్థ స్నానం సంకల్పదానం వల్ల సప్త జన్మల పాప పరిహారమై ఐశ్వర్యప్రాప్తి లభిస్తుందని పురాణోక్తి. శ్రీ గంగాదేవి శ్రీ ఆంజనేయ స్వామివారు పాప వినాశనం తీర్థంలో క్షేత్ర దేవతలుగా పూజలందుకుంటూ ఉన్నారు. 1986లో టిటిడి పాప వినాశనం డ్యాం వద్ద గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 2013లో గంగాదేవి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి ఈ తీర్థానికి పక్కన ఉన్న డ్యాం ముఖద్వారంగా మారింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ పుణ్యతీర్థంలో స్నానాలు ఆచరించి ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందుతూ ఉన్నారు. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తీర్థం వద్ద 9 జలధారలను బట్టలు మార్చుకునేందుకు వీలుగా స్త్రీలకు పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఈ జలధారల మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, వీరికిరువైపులా గరుడాళ్వార్ ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పక్కనే ఉన్న గంగాదేవి ఆలయంలో గంగామాతను ఆంజనేయ స్వామివార్లను సేవించి పునీతులవుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు గంగాదేవికి ఆంజనేయ స్వామివార్లకు పాప వినాశన తీర్థ జలాలతో అభిషేకం అలంకరణ నివేదనలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. పాప వినాశనం తీర్థ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. తీర్థ స్నానం దైవ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ ఉద్యానవనంలో సేద తీరుతారు. ఇక తిరుమల ఆలయం నుంచి ఒకే దారిలో కొలువై ఉన్న పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాలస్వామి ఆలయం, జాపాలి ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33.
లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వార్షిక వసంతోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 27 నుంచి 30 వరకు అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలను నిర్వహించడానికి టిటిడి చక్కని ఏర్పాట్లను చేస్తోంది. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతి దేవే నమః. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నందు వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 27 తారీఖున మొదలయ్యి 30 తారీఖు వరకు జరుగుతుంది. 27 సాయంత్రము అంకురార్పణతో మొదలవుతుంది. 28 నుంచి 28 ఉదయం మధ్యాహ్నం 3 గంటలకి అమ్మవారు శుక్రవారం తోటికి వేంచేపు చేస్తాము. అక్కడ 3 నుంచి 4:30 వరకు అభిషేకం జరుగుతుంది. స్నపన తిరుమంజనం జరిగిన తర్వాత సాయంత్రము 7:30 నుంచి 8:30 వరకు అమ్మవారి తిరుచి మీద తిరుచానూరు పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్ళి ఆలయం చేరుకుంటారు. ఈ విధంగా 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా 29 తారీఖు ఆదివారం రోజు ఉదయం అమ్మవారు వసంతోత్సవాల సందర్భంగా స్వర్ణరథం మీద ఊరేగింపుగా తీసుకెళ్తాము. భక్తులందరూ కూడా ఈ యొక్క వసంతోత్సవాల్లో పాల్గొని అమ్మవారి సేవలో పాల్గొని ఆమెకు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతి దేవే నమః. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి స్వరాలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. చైత్రమాసం శనివారం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక అమ్మవారిని, శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువదీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. మేళతాళాల నడుమ ఆది దంపతుల తిరుచి ఉత్సవం ఆలయం అడవిధుల్లో విశేషంగా సాగింది. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తమిళ ఉగాదిని పురస్కరించుకుని నిర్వహించిన గణనాథుని కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ఆవరణలోని చక్కటి వేదికపై సిద్ధి బుద్ధి సమేత స్వామివారిని కొలువదీర్చి అర్చకులు పలు క్రతువులను నిర్వహించాక మేళతాళాల నడుమ కళ్యాణం జరిపారు. తమిళ ఉగాది వేడుకల సందర్భంగా ఆలయాన్ని పుష్పశోభితంగా తీర్చిదిద్దిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చైత్రమాసం శని త్రయోదశి పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దోష పరిహారార్థం తైలాభిషేకాలను జరుపుకునే భక్తులతో ఆలయాలు నిండిపోయాయి. అలాగే పలు ఆంజనేయ స్వామి, శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో శనివారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కడప నగరానికి 14 కిలోమీటర్ల సమీపంలో కొలువైన శ్రీ శనేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రకృతి ఒడిలో ఆహ్లాదభరిత వాతావరణంలో నెలవైన ఈ ఆలయంలో శని త్రయోదశి పూజలను అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో చైత్రమాసం శని త్రయోదశి నాడు శనీశ్వరుని దర్శించుకుని తైలాభిషేకాలను జరుపుకునే భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. స్వామివారికి తైలాభిషేకాలు జరుపుకోవడానికి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. భక్తులే స్వయంగా శనీశ్వరునికి తైలాభిషేకాలను జరుపుకుని ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. చిత్తూరు నగరంలో నెలవైన శ్రీ కళ్యాణ దక్షిణామూర్తి దేవాలయంలో శనీశ్వరునికి తైలాభిషేకాలు జరిగాయి. శని త్రయోదశిని పురస్కరించుకుని ఆలయంలో వేంచేసి ఉన్న నీలాదేవి సమేత శ్రీ శనీశ్వరునికి తైలాభిషేకాలను జరిపారు. శమీపత్రాలను బిల్వ పత్రాలతో అర్చించి పంచహారతులు సమర్పించారు. శని హోమాలను నిర్వహించి నువ్వులను పూర్ణాహుతిగా సమర్పించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో కొలువైన శ్రీ శమీ నారాయణ స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు కనుల పండుగగా జరిగాయి. శమీ వృక్షంలో స్వయంభూగా వెలసి భక్తుల ఇష్ట దైవంగా అలరారుతున్న శ్రీ శమీ నారాయణ స్వామివారికి త్రయోదశి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. షోడశోపచారాలను పూర్తి చేసి పూలమాలలతో సుందరంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. ఉపాలయాలలో కొలువైన శ్రీశ్రీ వినాయక స్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసి చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో నెలవైన శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు వేడుకగా జరిగాయి. శనీశ్వరునికి అర్చకులు తైలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పూలమాలలతో చూడచక్కగా శనీశ్వరుని అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అభిషేకాన్ని తిలకించి తరించారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని మార్కండేయ స్వామివారి ఆలయంలో నవగ్రహాలకు తైలాభిషేకాలు జరిగాయి. శని త్రయోదశి సందర్భంగా శ్రీ మార్కండేయ స్వామికి పూజలు చేశాక ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు పంచామృతాలు తైలంతో వేడుకగా అభిషేకం చేశారు. భక్తులు అభిషేకాలను తిలకించి తిల ధాన్యాలను దానంగా సమర్పించి దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. అనంతరం నవగ్రహాలకు భక్తులు ప్రదక్షిణలు చేశారు. విశాఖ శివారు ప్రాంతం మధురవాడలో నెలవైన శ్రీ సిద్దేశ్వర స్వామీజీ పీఠంలో నెలవైన నవగ్రహ దేవాలయంలో శని త్రయోదశి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. దోష పరిహారార్థం భక్తులు నవగ్రహాలకు తైలాభిషేకాలు జరుపుకొని నల్ల నువ్వులను దానంగా సమర్పించారు. నిజామాబాద్ ఆర్మూర్ రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆంజనేయసుతునికి పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. సింధూర అర్చనలు, తమలపాకుల అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు జై హనుమాన్ స్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులు ఆలయ ఆవరణలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే నిజామాబాద్ లోని శ్రీ చక్రం గుడి లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి పరవశులయ్యారు. వరంగల్ నగరంలోని గోవిందాద్రి కొండపై కొలువైన శ్రీ భూనిల సమేత శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో పంచముఖ ఆంజనేయ స్వామివారికి శని త్రయోదశి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ కొండపై స్వామివారు స్వయంభూగా వెలశారు. తమలపాకుల అర్చన, సింధూర అర్చనలు నిర్వహించాక ఆంజనేయ స్వామివారికి హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రామభక్త హనుమాన్ను సేవించిన అనంతరం భక్తులు ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి దోష పరిహారార్థం తైలాభిషేకాలు జరుపుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి నామ సంకీర్తనం జరిగింది. చెన్నైకి చెందిన అయ్యకుడి అనంతకృష్ణన్ బృందం స్వామివారి పాదాల చెంత సభక్తికంగా సమర్పించిన పలు నామ సంకీర్తనలు శ్రీవారి భక్తులను పరవశింపజేశాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.